హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఉడిపి హోటల్ స్టైల్లో టేస్టీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. మరి రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 1 అరకప్పు పల్లీలు, అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అవ్వగానే దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఇంకా పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ జీరా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్లు పుట్నాల పప్పు వేసుకోవాలి. అలాగే మనకి టేస్ట్కి తగినంత చింతపండుని కొద్దిగా 1-10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఉంచుకొని ఆ నానిన చింతపండును కూడా దీంట్లోకి వేసుకోవాలి. చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఈ పప్పులన్నీ చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి. 1-3 వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ మీకు ఎంత పలుచగా కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని మీకు ఎంత పలుచగా కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకొని దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈ రెడీ అయిపోయిన తాలింపుని మనం మిక్సీ చేసుకున్న చట్నీలోకి కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ, దోశ, వడ, గుంత పొనుగులు అన్నిట్లోకి, బోండా అన్నిట్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పొంగల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇలా తాలింపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవడమే, అంతే, చాలా బాగుంటుంది ఈ చట్నీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.